Hi friends, heroes video lo water purify sambandhinchina DC 24 volts motor ni direct ga solar panel dwara manam ee vidhanga operate cheyalo meeku ee video lo aithe explain chestanu. So friends, manaku kavalsindalla idi motor ni aithe nenu already open chesi chupinchanu. Idi motor running ga vetappudu chudataniki veeliga untundani uddeshantho headset ni aithe nenu remove chesi meeku ee video aithe chestunnanandi. చూడండి, మనకి ఇది 24 వోల్ట్స్ వరకు మనకు ఇన్పుట్ పవర్ సప్లైని అయితే ఇవ్వచ్చు దీనికి. సో దీంట్లో నేను 20 వాట్కి సంబంధించిన సోలార్ ప్యానల్ని అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో ముందుగా మనం సోలార్ ప్యానల్లో ప్లస్ మైనస్ టెర్మినల్స్కి రెండు వైర్స్ని కనెక్ట్ అయితే చేసుకోండి. సో ఇది 20 వాట్కి సంబంధించిన ప్యానల్ అండి. ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చూడవచ్చు 20 వాట్. సో ఈ ప్యానల్ని యూజ్ చేసి మనం వాటర్ ప్యూరిఫై పంప్ సెట్కి డైరెక్ట్గా మనం కనెక్ట్ అయితే చేసి ఎటువంటి పవర్ ఎనర్జీ ఇతరుల అవసరం లేకుండా సోలార్ ద్వారా మనం రన్ చేయొచ్చు. దానికి మనం దీని యొక్క రెండు వైర్స్కి మోటార్ నుంచి వచ్చిన రెడ్ వైర్ అంటే ఇది ప్లస్ వైర్ అండి. ఇది ఈ ప్లస్ వైర్ సోలార్ ప్యానల్ యొక్క ప్లస్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. అదేవిధంగా మైనస్ వైర్ సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన మైనస్ వైర్కి కనెక్ట్ అయితే చేయండి. చూడండి, మనకు మోటార్ అనేది రన్ అవుతూ ఉంది, సౌండ్ వస్తుంది. వైర్స్ రెండు అంటుకోకుండా మీరు ప్లాస్టిక్స్ కానీ ఏమైనా యూజ్ అయితే చేయండి. చూడండి, మనకు మోటార్ వచ్చేసి రన్ అవుతుంది. సో ఈ విధంగా మనం 12 వోల్ట్స్ సోలార్ ప్యానల్ ద్వారా 24 వాటర్కి సంబంధించిన మోటార్ని రన్ చేయవచ్చు. మీ దగ్గర వాటర్ ప్యూరిఫై సంబంధించిన వస్తువులు కానీ మీ దగ్గర ఉంటే డీసీ వోల్ట్స్కి సంబంధించిన వైర్స్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకుని మీరు డే టైం అంతా కూడా మీ వాటర్ ప్యూరిఫై డైరెక్ట్గా అయితే రన్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.